Hi viewers, welcome to E VIDYA YouTube channel. Channel ni subscribe chesukunnatlayite tappakunda subscribe chesukondi. Ee roju manam pipes and cisterns gurinchi nechukundamo. Pipe lo tank lo. Indulo first question chustunnatlayite two pipes A and B can fill a tank in 20 and 30 minutes, 30 hours respectively. If the pipes are used together, then how long will it take to fill the tank? అదే క్వశ్చన్ ను తెలుగులో చూసుకున్నట్లయితే ఏ అనే ఒక పైప్ ఒక ట్యాంక్ ను 20 గంటల్లో నింపును, అదే ట్యాంక్ ను బి అనే మరొక పైపు 30 గంటల్లో నింపును. అయినా ఆ రెండు పైపులు ఒకేసారి తెరిచి ఉంచిన ఆ ట్యాంక్ నిండుటకు ఎంత సమయం పడుతుంది అంటున్నారండి. ఇదే మోడల్ మనకి మనం ఏ అనే వ్యక్తి ఒక పనిని కొన్ని రోజుల్లో చేయగలుగుతాడు, అదే పనిని బి అనే వ్యక్తి మరికొన్ని రోజుల్లో చేయగలుగుతారు. అయినా సరే ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారని మనం టైం అండ్ వర్క్ నేర్చుకున్నామని టైం అండ్ వర్క్ తెలియకపోతే మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఈ పైపులు ట్యాంకులు అనేవి మొత్తం టైం అండ్ వర్క్ మీద బేస్ అయ్యి ఉంటాయండి. సో అది నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ మనకి దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ అనే పైపు 20 అవర్స్ అండి, బి అనే పైపు 30 అవర్స్. అయినా సరే ఈ రెండు పైపులు ఒకటేసారి తెరిచి ఉన్నా అంటే ఇద్దరు కలిసి ఒకేసారి పని చేసినట్లన్నమాట మనము టైం అండ్ వర్క్ లో చూసుకున్నట్లయితే. సో వీటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం 60 అవుతుందండి. సో 20 3 60 30 2 60. సో మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అంటే ఏ అనే పైపు బి అనే పైపు ఇద్దరు రెండు ఒకటేసారి ఓపెన్ చేసి ఉంచితే 5 లీటర్స్ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి, ఎల్సిఎం అంటే 60, ట్యాంక్ కెపాసిటీ 60. సో ఇద్దరు కలిసి ఒకటేసారి రెండు ఓపెన్ అయి ఉన్నాయి కదండి, సో 5. ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుందండి, 12 అవర్స్ లో ట్యాంక్ నిండుతుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 30 అవర్స్ అండ్ ది సేమ్ ట్యాంక్ టూ పైప్స్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 అవర్స్, దెన్ ఓన్లీ బి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ది ట్యాంక్ అంటున్నాడండి. ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే ఏ అనే ఒక పైపు ట్యాంక్ ను 30 గంటల్లో నింపును, ఏ కామా బి అనే రెండు పైపులు అంటే ఏతో పాటు ఇప్పుడు బి కూడా జాయిన్ అయిందండి, అలా జాయిన్ అవుతే ఆ ట్యాంక్ ను నింపుటకు 20 గంటల సమయం పట్టును. అయినా బి ఒక్కడే ఆ ట్యాంక్ ను ఎన్ని గంటల్లో నింపును? సో ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, ఫస్ట్ ఏ అయితేనేమో 30 అవర్స్ పడుతుందండి, ఏ ప్లస్ బి రెండు పైపులు కలిస్తేనేమో 20 అవర్స్ పడుతుంది. అయినా సరే బి ఒక్కడే తెలియాలి మనకి. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఈ 60 అనేది ఏంటండి, ట్యాంక్ కెపాసిటీ అవుతుంది మనకి, ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది 2 అవర్స్ లో దీన్ని నింపుతుంది, ఇది వచ్చేసి 3 అవర్స్ లో నింపుతుంది. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు, బి ఒక్కడే అంటే ఇది ఏ ప్లస్ బి కలిపి 3, మనకి బి ఒక్కడే తెలియాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పైన చూసుకున్నట్లయితే ఏ కెపాసిటీ ఎంత 2, బి కెపాసిటీ ఎంత అవుతుంది 3 అవుతుంది. చూడండి ఏ ప్లస్ బి 3, సో మనకి బి కెపాసిటీ 1. సో 60 లీటర్స్ ట్యాంక్ ని 1 అవర్కి 1 లీటర్ చొప్పున 60 అవర్స్ లో ఫిల్ చేస్తుందండి, ఎన్ని గంటలు నింపుతానన్నాడు. సో ఇలా ఈ క్వశ్చన్ అర్థం చేసుకున్నట్లయితే ఏ అనే ఒక పైపు ట్యాంక్ ను 20 గంటల్లో నింపును, బి అనే వేరే పైపు అదే ట్యాంక్ ను 30 గంటల్లో ఖాళీ చేయను. అంటే ఇప్పటి వరకు మనకి ఇందాకట రెండు క్వశ్చన్లు ఏంటంటే రెండు నింపుతున్నాడు, ఇక్కడ ఏంటంటే లీకేజ్ అయిపోయినాడు ఖాళీ చేస్తుంది. అయినా ఆ రెండు పైపులు ఒకటేసారి ఓపెన్ చేసి తెరిచి ఉంచినా సరే ట్యాంక్ రెండుకు ఎంత సమయం పడుతుంది? అదే క్వశ్చన్ ఇంగ్లీష్ లో చూసుకున్నట్టయితే పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 అవర్స్, పైప్ బి కెన్ ఎంప్టీ ఇన్ ఇట్ ఇన్ 30 అవర్స్. ఇఫ్ ఆల్ ది టూ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ దెన్ ది ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్. సో దీనికి ఎలా ఆన్సర్ చేయాలి, మనకి ఏ కెపాసిటీ ఏమిచ్చాడు 20, అదే బి ఎన్ని అవర్స్ లో ఖాళీ చేస్తుందంటే దాన్ని 30 అవర్స్ లో ఖాళీ చేస్తుంది. సో మనకి పైప్ కెపాసిటీ ఫస్ట్ తీసుకుందాం, పైప్ కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 60 అవుతుంది మనకి. సో చూసుకున్నట్లయితే 3 లీటర్స్, ఇది చూసుకున్నట్లయితే 2 అవుతుంది, 32 60, 23 60. అంటే మనకి 3 లీటర్స్ నింపుతుంటే 2 లీటర్స్ అనేది ఖాళీ చేస్తుంది, అంతేగా లీకేజ్ పైప్ బి అనేది ఖాళీ చేస్తుంది అంటే మైనస్. సో ఏమొస్తుందండి, 1 లీటర్. అంటే ఆన్సర్ ఏంటండి, 60 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్ ని 1 అవర్కి 1 లీటర్ చొప్పున 60 అవర్స్ లో నింపుతారండి. ఈ విధంగా మనకి క్వశ్చన్ అడుగుతారు. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా కొంచెం చేంజ్ చేస్తుందండి క్వశ్చన్ లో కూడా.
ఇక్కడ ఏమంటున్నాడు, పైప్స్ ఎం పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20-15 అవర్స్ అండి. అంటే ఏ 20 అవర్స్, బి 15 అవర్స్ లో నింపుతుంది రెస్పెక్టివ్లీ. పైప్ సి కెన్ ఎంప్టీ ఇన్ ఇట్ ఇన్ 30 అవర్స్. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి నింపుతుంటే పైప్ సి అనేది నిండి ఉన్న ట్యాంక్ ని 30 అవర్స్ లో కంప్లీట్ చేస్తుందండి. ఇఫ్ ది ఆల్ ది 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ దెన్ ది ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్. అంటే ఏ అనే బి పైపులు రెండు ఓపెన్ చేసి ఉన్నాయండి, కానీ సి అనే పైపు లీక్ చేస్తున్నాడు. అంటే ఏబిసి అనే 3 పైపులు ఓపెన్ చేసే ఉన్నాయండి. అందులో మనకి ఏబీలేమో ట్యాంక్ లో వాటర్ నింపుతున్నాయి, సి ఏంటంటే వాటర్ ని లీకేజ్ చేస్తున్నాయండి. సో అప్పుడు మనకి ట్యాంక్ అనేది ఎన్ని గంటలకు నిండుతుందని అడుగుతున్నారండి. ఏ అనే పైపు 20 అవర్స్ టైం తీసుకుంటుంది, బి అనే పైపు 15 అవర్స్ టైం తీసుకుంటుంది, సి అనే పైపు మనకి ఖాళీ చేయడానికి ఎంత టైం తీసుకున్నా 30 అవర్స్ పడుతుంది. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకున్నట్లయితే 60 అవుతుంది, ఎల్సిఎం 60 అవుతుంది. చూసుకున్నట్లయితే ఏ అనే పైపు నింపడానికి 3 అవర్స్ టైం తీసుకుంటుంది, 23 60, అదే బి అనే పైపు అయితే నింపడానికి 4 అవర్స్ తీసుకుంటుంది, 15 4 60, అదే ఇప్పుడు సీకే బస్ 30. సో 32 60, ఇదేంటి ఖాళీ చేస్తుంది లీకేజ్ పైపు. సో మనకి లీకేజ్ కాగా ఎంత మిగులుతుంది, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 7, మనకి లీకేజ్ సి చేస్తుంది, ఎంత చేస్తుంది 2 లీటర్స్ చేస్తుంది. అంటే మనకి ఎంత వాటర్ మిగులుతుంది, 5 లీటర్స్ మిగులుతుంది. సో ట్యాంక్ కెపాసిటీ 60, మనకి వాటర్ ఎంత మిగులుతుంది 5. సో ఆన్సర్ ఏమవుతుందండి, 12 అవర్స్ లో ట్యాంక్ అనేది నిండుతుంది. ఈ విధంగా క్వశ్చన్ చేసుకోవచ్చు అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంకా చేంజ్ చేశారండి. ఒక ట్యాంక్ లో 2 పైపులు వరుసగా 12-15 నిమిషాల్లో నింపును, అదే ట్యాంక్ లో మరొక లీకేజ్ పైప్ కూడా కలదు. అంటే మరొకటి అంటే అండి ఏబీలు, అంటే ఫస్ట్ ఏబీ అనుకున్నాం అనుకోండి 2 పైపులని, ఇది 3వది, ఆ 3వ పైపును ఒకేసారి 3 పైపులను ఒకేసారి తెరిచి ఉంచిన ట్యాంక్ నిండుటకు 20 నిమిషాలు పట్టును. ఓకే, అయినా సరే లీకేజ్ మాత్రమే నిండి ఉన్న ట్యాంకును ఖాళీ చేయటకు ఎంత సమయం పడుతుంది. ఇప్పటి వరకు మనకి ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందని అడిగాడండి, ఇక్కడ ఏమడుతున్నాడు నిండి ఉన్న ట్యాంకుని ఖాళీ చేయడం కోసము ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు అండి. సో ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ 12 మినిట్స్, బి వచ్చేసి 15 మినిట్స్. అదే ఇక్కడ ఏమంటున్నాడు 3 పైపులు ఒకేసారి తెరిచి ఉంచిన ట్యాంక్ నింపుటకు 20 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఇక్కడ లీకేజ్ పైపు మాత్రమే నిండి ఉన్న ట్యాంకు, అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి 3 పైపులు అంటే ఏ ప్లస్ బి మైనస్ సి, సి అనేది లీకేజ్ పైపు కదండి. చూడండి అదే ట్యాంక్ లో మరొక లీకేజ్ పైపు కూడా కలదన్నాడు, లీకేజ్ పైప్ అంటే సి కదండి, అంటే మైనస్ పెట్టాము. సో ఎన్ని 20 మినిట్స్, దీని ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి 60 ఎల్సిఎం అవుతుంది. సో ఏ అనే పైపు 5 అవర్స్లో నింపుతుంది, బి అనే పైపు 4 మినిట్స్, ఇక్కడ మనకి మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మినిట్స్ ఉంది, 4 మినిట్స్ నింపుతుంది, ఇది వచ్చేసేట్లే 3 అవుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవాలండి, ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలిసింది 5, బి వాల్యూ తెలిసింది 4, ఇక్కడ సి వాల్యూ తెలియలేదు మనకి. చూడండి అప్పుడు ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి 9 అవుతుంది, అందులో సి వాల్యూ ఎంత అండి 3, 9 మైనస్ 3 ఎంత అవుతుందండి 6, అంటే మనకి సి వాల్యూ 6 వచ్చింది. సో 60 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్ ని లీకేజ్ అనేది 10 మినిట్స్లో ఖాళీ చేస్తుంది, అంతే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ అనే పైపు ఒక ట్యాంక్ ని 8 గంటల్లో నింపును, లీకేజీ కారణంగా ఆ ట్యాంక్ నింపుటకు ఆ పైపు 10 గంటల సమయం పట్టింది అండి. యాక్చువల్ గా అయితే 8 అవర్స్ లో ట్యాంక్ నిండాలి, కానీ ట్యాంక్ కి లీకేజ్ పైప్ ఉందండి. సో ఆ లీకేజ్ పోతుండే కొద్దీ మనకి ట్యాంక్ నిండడానికి 10 అవర్స్ టైం పట్టిందండి. అయినా లీకేజ్ మాత్రమే నిండి ఉన్న ట్యాంక్ ను ఖాళీ చేయటకు ఎంత సమయం పట్టును. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 అవర్స్, డ్యూ టు ది లీకేజ్ ఇట్ టుక్స్ 10 అవర్స్, ది లీకేజ్ కెన్ డ్రైన్ ఇన్ ఆల్ ది వాటర్ ఆఫ్ ది ట్యాంక్ ఇన్.
సో దీన్ని ఎలా చేయాలండి? మనకి ఏ చూసుకున్నట్లయితే 8 అవర్స్ లో వాటర్ ని ఫిల్ చేస్తుంది. అదే బి వల్ల మనకేమవుతుందండి 10 అవర్స్ టైం పడుతుంది, ఎందుకంటే లీకేజ్ అనమాట. సో ఈ రెండింటికి ఎల్సియం తీసుకుందాం. ఎల్సియం తీసుకున్నట్లయితే 40 అవుతుంది మనకి ఎల్సియం. సో ట్యాంక్ కెపాసిటీ ఆటోమేటిక్ మనకి 40 అని తెలిసింది కదండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 85 40, 10 4 40. బి అనేది ఏంటండి, మరొక పైపు లీకేజ్ పైప్ కారణంగా 10 అవర్స్ టైం పడుతుంది, అంటే మైనస్ కదండి. సో మనకి 1 లీటర్ ఉంటుందండి. ఇప్పుడు ఆ 1 లీటర్ అనేది 40 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్ ని ఎన్ని అవర్స్ లో నింపుతుందండి? మనకి 40 అవర్స్ లో 40 లీటర్స్ గల ట్యాంక్ ని మనకి నింపుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదే లాస్ట్ మెథడ్ అండి. ఇందులో అంటే దీని మీద బేస్ చేసుకొని ఇంకా వేరే విధంగా క్వశ్చన్ చేంజ్ చేస్తాడండి. ఇక్కడ పైప్స్ అండ్ ట్యాంక్స్ అన్నాడు, నెక్స్ట్ ఏంటంటే క్యాంప్ అండ్ ఫుడ్ అని అలా చాలా అడుగుతారండి. నెక్స్ట్ పార్ట్ టూలో అది చూపిస్తానండి. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 2 అవర్స్, బికాస్ ఆఫ్ ది లీక్ ఇట్ టేక్ 3 1/2 అవర్స్ టు ఫిల్ ది ట్యాంక్, ది లీక్ కెన్ బి డ్రైన్ ఆల్ ది వాటర్ ఆఫ్ ది ట్యాంక్ ఇన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు తెలుగులో చూసుకున్నట్లయితే, ఏ అనే ఒక పైపు ట్యాంకును 2 గంటల్లో నింపును, లీకేజ్ కారణంగా ఆ పైపుకు ఆ ట్యాంకును నింపుటకు 3 1/2 గంటలు సమయం పట్టును. 3 1/2 అంటే ఏంటండి 3.5 అవర్స్ సమయం పట్టును. లీకేజ్ మాత్రమే నిండి ఉన్న ట్యాంకును, అంటే పూర్తిగా నిండి ఉన్న ట్యాంకును ఆ లీకేజ్ పైపు ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందని అడుగుతున్నాడండి. సో దీన్ని మనం ఎలా చేయాలంటే, ఏ ఇచ్చిన డేటా చూసుకున్నట్లయితే ఏ 2 అవర్స్ లో వాటర్ ని ట్యాంక్ ని నింపును వాటర్ తో. అదే బి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి 3 1/2 అంటే 7/2 అవుతుంది. ఎలా అండి, 3 2 6 పైన ఒకటి ఉంది 7/2. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమడుతున్నాడు అండి, ఆ ట్యాంక్ కు రెండుటకు 3/2 సమయం పడుతుంది, ఎందుకు లీకేజ్ కారణంగా, అంటే ఏ పోస్తుంటే బి లీకేజ్ చేస్తుంది. సో దాని కారణంగా దానికి ఎంత టైం పడుతుందండి, 7/2 పడుతుంది. సో దీనికి ఎల్సిఎం. ఇప్పుడు ఇలా వచ్చినా గుర్తుంచుకోండి అండి, ఇలా ఇదే మీకు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇలా వచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా తీసుకోవాలి, ఫర్ సపోజ్ ఏ చూసుకున్నట్లయితే 2/1 అవుతుందండి, ఇప్పుడు కింద చూసుకున్నట్లయితే 7/2 ఉంటుందండి, అంతేకాదండి ఏమీ లేకపోతే కింద 1 కదండి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే న్యూమరేటర్ లోనే చెక్ చేసుకోవాలండి, ఎల్సిఎం చూసుకోవాలనుకుంటే ఓన్లీ న్యూమరేటర్ ఒకటి చెక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీనికి చెక్ చేసుకున్నట్లయితే 7 2 7 2 కి ఎల్సిఎం ఎంత అండి 14. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు 7 అవర్స్ లో ఈ ట్యాంక్ ని నింపుతుంది. అదే ఈ చూసుకున్నట్లయితే లీకేజ్ బొంగ మనకి ఎంత ఉంటుంది 4 వస్తుంది, 3.5. 7/2 అంటే ఏంటండి 3.5, 3.5 × 4 చెక్ చేసుకున్నట్లయితే మనకి 14 వస్తుంది. ఈ విధంగా 4 వస్తుంది. ఇప్పుడు మనకి బి వాల్యూ కావాలి. బి ఏంటండి లీకేజ్, లీకేజ్ పైపు మనకు అడుగుతున్నాడు ఎన్ని గంటలు లీకేజ్. బి వాల్యూ తెలుసుకోవాలనుకుంటే 7, ఇది లీకేజా కదండి, 7 − 4 ఏమవుతుందండి బి వాల్యూ వస్తుంది ఏమంత 3. సో 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ 3 లీటర్స్ తో ఖాళీ చేస్తుంది, ఎవ్రీ అవర్ కి 3 లీటర్స్ ఖాళీ చేస్తుంది. సో ఎన్ని అవర్స్ టైం పడుతుందండి 3 1 3 4 ఇంకెంత రిమైనింగ్ ఎంత ఉంది 2/3. చూడండి 4 అవర్స్ 2/3 మినిట్స్ టైం పడుతుందండి మనకి. ఈ విధంగా మనము పైప్స్ అండ్ ట్యాంక్స్ గురించి తెలుసుకుంటున్నామండి. పార్ట్ టూలో ఇదే మెథడ్ లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడనేది మీకు చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.